మరి ఈ యొక్క యజ్ఞంలో మీరు సమితలుగా కాబోతున్నారా? మీరందరూ రెడీ ఉన్నారా? మరి సైబరాబాద్ లాంటి 10 నగరాలు ఆంధ్రప్రదేశ్లో రావాలంటే సీఎం ఎవరు కావాలి అని మీరు గట్టిగా నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా? సీవిఎన్ గారిని గెలిపించాలనుకుంటున్నారా? మరి సీఎం చేసుకోవాలనుకుంటున్నారా? మరి సంక్షేమం కోసం, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం 2024లో పసుపు జెండా ఎగరాలి అని కంకణం కట్టుకున్న మహిళలు ఎవరు? చేతులెత్తండి. మరి ఈరోజు మీరు మన ఆంధ్రప్రదేశ్ చూస్తే మీ అందరికి ఇక్కడ జొమాటో స్విగ్గీలో ఏమొస్తాయి? పిజ్జాలు, బర్గర్స్, లేదంటే మీ యొక్క ఇంటికి అవసరమైన వస్తువులు వస్తాయి. కానీ మా ఆంధ్రప్రదేశ్లో ఏమొస్తాయో తెలుసా? డోర్ డెలివరీ ఏమొస్తాయి? డెడ్ బాడీస్ డోర్ డెలివరీ చేసే ఒకే ఒక రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఏదే? ఆంధ్రప్రదేశ్. అలాంటి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని, అనంతబాబు సారీ, చంపింది సుబ్రహ్మణ్యాన్ని, ఎస్సీ క్యాండిడేట్ని డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వస్తుంటే పెద్ద పెద్ద దండలు, మరి ఆయనకి సన్మానాలు. ఇలాంటి వాళ్ళు ఉన్న పార్టీ ఏదమ్మా? సైకో పార్టీ, ఒక నియంత్రిత పార్టీ, సొంత ఎమ్మెల్యేస్ని, ఎంపీల్ని ఈ విధంగా తుంగలో తొక్కే పార్టీయే